మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్స్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సదానింబవృక్షస్య మూలాదివాసా సుదాశ్రావిణం తిక్త్యమప్యాప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాదయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఇప్పుడు మనము సాయి తొలి దర్శనము, సాయి నామకరణం గురించి తెలుసుకుందాం. ముందుగా ఆ సాయీశ్వరునికి ప్రణామములు తెలుపుతూ ప్రారంభించుకుందాం. ముందుగా నాది ఒక చిన్న విన్నపం. నా ఆనందాన్ని కూడా మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. నా చేత బాబా గారు రాయించుకున్న సాయినామం పాట కూడా మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. సాయి 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 అని సాయి పలకరే, సాయి అనే నామము ఎంత మధురము. సాయి 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 అని సాయి పలకరే, సాయి అనే నామము ఎంత మధురము. సాయి దివ్య రూపమే మాకు వరము, సాయి దివ్య చరణమే మాకు ప్రసాదం. సాయి దివ్య రూపమే మాకు వరము, సాయి దివ్య చరణమే మాకు ప్రసాదం. సాయి 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 అని సాయి పలకరే, సాయి అనే నామము ఎంత మధురము. సాయి అనే నామము ఎంత మధురము. సాయి దివ్య దర్శనం మాకు ప్రాణం, సాయి నామస్మరణయే మాకు శరణం. సాయి దివ్య దర్శనం మాకు ప్రాణం, సాయి నామస్మరణయే మాకు శరణం. సాయి 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 అని సాయి పలకరే, సాయి అనే నామము ఎంత మధురము. సాయి అనే నామము ఎంత మధురము. సాయి దివ్య కరుణే మాకు భాగ్యము, సాయి దివ్య పాదమే మాకు దర్శనం. సాయి దివ్య కరుణే మాకు భాగ్యము, సాయి దివ్య పాదమే మాకు దర్శనం. సాయి 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 అని సాయి పలకరే, సాయి అనే నామము ఎంత మధురము. సాయి అనే నామము ఎంత మధురము. సాయి దివ్య గానమే మాకు పలుకులు, సాయి దివ్య గానమే మాకు పలుకులు. సాయి దివ్య శ్రవణమే మాకు ప్రశాంతం, సాయి దివ్య శ్రవణమే మాకు ప్రశాంతం. సాయి 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 అని సాయి పలకరే, సాయి అనే నామము ఎంత మధురము. సాయి అనే నామము ఎంత మధురము. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై. ఇప్పుడు మనము సాయి
తొలి దర్శనం గురించి, సాయి నామకరణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1854 సంవత్సరంలో సాయి షిరిడీకి మొదటిసారి రావడం జరిగింది. 2-3 నెలల తరువాత సాయి షిరిడి నుంచి అదృశ్యులైనారు. 3 సంవత్సరముల తరువాత సాయి 2వసారి చాన్బాయి పాటిల్కు సంబంధించిన వారి వివాహానికి రావడం జరిగింది. పెండ్లివారి బండి ఖండోబా ఆలయానికి ఎదురుగా ఉన్న మర్రి చెట్టు కింద నిలిచింది. ఆ బండిలో నుండి 21 సంవత్సరముల తేజోసంపన్నుడైన యోగ పుంగవుడు క్రిందకు దిగాడు. ఆ దివ్య దర్శనాన్ని మహల్సాపతి చూచి నిశ్చల మనస్కుడై ఆనంద పారవశ స్థితుడై ఆ ప్రయత్నంగా, యా సాయిబాబా, యా సాయిబాబా, సాయిబాబా రండి అని స్వాగతం పలికాడు. ఆ క్షణం నుండి పేరులేని నిరాకార పరబ్రహ్మానికి సాయి అనే నామకరణము జరిగింది. వాస్తవంగా పెద్దలు చిన్నవారికి, గురువు శిష్యుడికి, భగవంతుడు భక్తుడికి నామకరణము చేస్తారు. కానీ ఇక్కడ భక్తుడు భగవంతుడికి నామకరణం చేయడం జరిగింది. కొన్ని కోట్ల మంది ఎంతో ప్రేమతో స్మరించే, చింతించే, కీర్తన చేసే సాయినామాన్ని మనకు అందించిన మహల్సాపతి పుణ్యాన్ని, గొప్పతనాన్ని ఆ బ్రహ్మదేవుడు కూడా సరిగ్గా వర్ణించలేదు. ఆనాడు త్రేతాయుగంలో వశిష్ఠ మహర్షి శ్రీరాముడికి రామ్ అని నామకరణం చేస్తే, ఈనాడు బాబాకు మహల్సా సాయి అని నామకరణం చేశాడు. ఈ విషయాన్ని హేమాత్ పంట్ కూడా ఇలా తెలిపారు. జ్ఞాని జీవన్ముక్తుడైన బాబాకు వయస్సు లేదు, వంశము కులగోత్రములు లేవు. సత్యాన్ని ఎరిగిన మహాత్ముడు అతని నిజనామేమిటో ఎవరికీ తెలియదు. షిరిడీకి తిరిగి విచ్చేసిన అతన్ని సాయి సుస్వాగతం అని పిలవడం జరిగింది. అదే అతని పేరుగా స్థిరపడిపోయింది. అందరూ సాయి సాయి అని పిలవడమే. ఆ స్థలంలో ఉన్న పెద్ద మర్రి చెట్టు కింద పెండ్లివారి బండ్లు నిలిపారు. ఖండోబా గుడి ఆవరణలో ఎద్దులను బండ్ల నుండి విడిపించి వదిలిరి. పెండ్లివారితో పాటు బాబా కూడా బండి నుండి దిగెను. ఆ పెండ్లి గుంపులో ఉండిన బాబాను మొట్టమొదట భగత్ గుర్తించి, అంటే మహల్సాపతి గారు గుర్తించి, సాయి సుస్వాగతము అని ఆదరంగా ఆహ్వానించాడు. ఆ తర్వాత ఆ పేరే చిరస్థాయిగా నిలబడిపోయింది. సాయి నిర్వచనం. ఇప్పుడు సాయి, సాయి అంటే సర్వానికి అతీతుడు అని అర్థం. ఈ విధంగా నిర్వచించినది సాక్షాత్ రామకృష్ణ పరమహంస గారే. సాయి అంటే ఏమిటో అవతార పురుషుడైన రామకృష్ణ పరమహంస ఇలా నిర్వచించారు. సా అంటే సర్వానికి, ఇ అంటే అతీతుడు. సర్వానికి అతీతుడైన వానిని సాయి అంటారని పరమహంస వారు నిగూఢ సత్యాన్ని వ్యక్తపరిచారు. మరి సర్వానికి అతీతుడు ఎవరు? సచ్చిదానంద పరబ్రహ్మం. కాబట్టి సాక్షాత్ పరబ్రహ్మమైన శివుడే సాయి. బ్రహ్మజ్ఞాన నిష్ఠుడైన అవతార పురుషుడైన కబీర్ కూడా భగవంతుడిని సాయి అని సంబోధించాడు. కాబట్టి సాక్షాత్ ఆ భగవంతుడే సాయి. మార్తాండ్ చెప్పిన నిర్వచనం. ఒక భక్తుడు సాయి అంటే నిర్వచనం ఏమిటి అని మార్తాండ్ మహారాజును ప్రశ్నిస్తే వారు ఇలా తెలిపారు. సా అంటే సాక్షాత్, ఈ అంటే ఈశ్వర్. సాక్షాత్ ఈశ్వరుడే సాయి అని తెలిపారు. సాధక సాయి, సాయి అంటే ఈశ, ఈశ అవుతుంది. ఇది ప్రత్యక్ష అనుభవ సత్యం. ఆనాడు భక్త శ్రేష్ఠుడైన నారద మహర్షి వాల్మీకి మహర్షికి మరా అని ఉపదేశం చేశాడు. మరా మరా అని స్మరిస్తే అది రామ రామ అవుతుంది. అదేవిధంగా ఈనాడు భక్త శ్రేష్ఠుడైన మహల్సాపతి గారు సాయి అని నామకరణం చేశాడు. సాయి సాయి అని స్మరిస్తే అది ఈశ ఈశ అవుతుంది. తండ్రి సాయి అని నామకరణం చేస్తే
కుమారుడు సాయి అంటే ఏమిటో నిర్వచనం చేశాడు. వీరిద్దరూ ఎంతటి ధన్యులు, ఎంతటి భాగ్యవంతులు! ఇది మన అదృష్టం. సాయి పట్ల మహల్సాపతికి విశ్వాసం. సాయి పట్ల మహల్సాపతికి ఎంతటి విశ్వాసం కలదో నిరూపించే ఒక అపూర్వ దివ్య అనుభవం. 1886 మార్గశిర శుద్ధ పౌర్ణమి రోజున రాత్రి 10 మహల్సాతో సాయి, "బగా, నేను అల్లా వద్దకు వెళ్తున్నాను. నీవు ఈ శరీరాన్ని 3 జాగ్రత్తగా కాపాడు. 3 తర్వాత తిరిగి నేను రాకుంటే ఈ శరీరాన్ని ఆ వేప చెట్టు దగ్గర సమాధి చేయము" అని సాయి శరీరాన్ని విడిచిపెట్టాడు. మరునాడు ఉదయం ఈ సన్నివేశాన్ని చూసి శిరిడీ జనులు సాయి మరణించాడని శోకించారు. సాయి మరణించలేదని, 3 తర్వాత తిరిగి వస్తానని సాయి నాతో చెప్పాడని మహల్సాపతి చెప్పాడు. కానీ భక్తులు ఆ మాటలు నమ్మలేదు. చివరకు షిరిడీ గ్రామ కరణము మునసబు ఒక వైద్యుడితో సాయి దేహాన్ని పరీక్ష చేయించారు. సాయి మరణించాడని డాక్టర్ చెప్పడంతో గ్రామకరణము సాయి మరణించాడని ప్రకటన చేశాడు. ప్లేగు వ్యాధి కారణంగా సాధ్యమైనంత తొందరగా దేహాన్ని సమాధి చేయాలని నిర్ణయించాడు. ఈ నిర్ణయాన్ని మహల్సా త్రోసిపుచ్చాడు. "సాయి 3 ఈ దేహాన్ని కాపాడమని నాతో చెప్పాడు. 3 తర్వాత తప్పక వస్తాడు. అంతవరకు సాయి దేహాన్ని ఎవ్వరూ తాకరాదని, సాయి తలను తల తొడపై పెట్టుకుని 3 నిద్ర ఆహారం లేకుండా కఠోర తపస్సు చేశాడు. 72 తర్వాత సాయి దేహం కదలడం, సాయి లేచి కూర్చోవడం జరిగింది. షిరిడీ జనులు ఆశ్చర్య ఆనంద సాగరంలో మునిగారు. ఈ సన్నివేశాన్ని హేమాడ్ పంతో చాలా చక్కగా ఇలా తెలిపారు. 32 క్రితమే బాబా దేహం నుండి వేరైనప్పుడు ఈ సమాధి ఏర్పడి ఉండేది. కానీ మహల్సాపతి వివేక బుద్ధి కారణంగా అమంగళ కార్యం ఆగిపోయింది. అతను పట్టుదలతో ఆ శుభకార్యాన్ని నివారించాడు. ఇది వాస్తవం. ఈ విషాద సంఘటన ఆగిపోయి ఉండకపోతే అందరికీ సాయి సహవాసం ఎలా లభించేది? ఈ సంఘటన గూర్చి రాస్తున్న నేటికి 43 క్రితమే ఈ విషాదం జరిగి ఉండేది. మార్గశిర శుద్ధ పౌర్ణమి రోజున బాబాను ఆస్మా జబ్బు పట్టుకుంది. అతను ఎంతో బాధపడసాగాడు. ఈ శారీరక బాధను భరించడానికి బాబా తన ప్రాణాన్ని పైకి లేపి సమాధిస్థితుడయ్యాడు. "నేటి నుండి 3 వరకు నేను నా ప్రాణాన్ని పైకి లేపి సమాధిస్థితుడు అవుతున్నాను. నన్ను ఎవరూ లేపవద్దు" అని బాబా చెప్పాడు. "ఈ సభామండపంలో ఆ మూలలో గోయి త్రవ్వండి, అందులో నన్ను పెట్టండి" అని బాబా తన చూపుడు వేలతో చూపించాడు. మహల్సాపతిని చూస్తూ, 3 వరకు నువ్వు నన్ను నిర్లక్ష్యం చేయవద్దు" అని ఆదేశించాడు. ఆ స్థలంలో 2 దీనికి సూచనగా పాతిపెట్టు అని చెప్పి బాబా తన ప్రాణాన్ని పైకి లేపాడు. చూస్తుండగానే బాబా మెలికలు తిరిగి చివరికి బాహ్యస్పృహ కోల్పోయాడు. మహల్సాపతి బాబాను తన ఒడిలో పెట్టుకున్నాడు. ఇతరులంతా ఆశను కోల్పోయారు. ఈ సంఘటన ఆ రోజు రాత్రి 10 జరిగింది. ఇది హఠాత్తుగా జరిగేసరికి అందరూ నిశ్చేష్టులైపోయారు. బాబా శ్వాస ఆగిపోయింది. నాడీ చలనం ఆగిపోయింది. శరీరంలో ప్రాణం లేదేమో అన్నంతగా దేహం శవప్రాయంగా మారింది. జనులంతా భయంతో కలవరం చెందారు. కానీ సాయి మాత్రం పూర్ణ శాంతంగా ఉండిపోయాడు. మహల్సాపతి అప్రమత్తుడై ఉండిపోయాడు. రాత్రి పగలు సాయి శరీరాన్ని జాగ్రత్తగా కాపాడసాగాడు. అతను తన కన్నులను పూర్తిగా తెరిచి బాబా వద్దే జాగరూకుడై కూర్చున్నాడు. సాయి స్వయంగా ఆదేశించినప్పటికీ సమాధి అంటే గొయ్యి తవ్వడానికి ఎవ్వరికీ ధైర్యం చాలలేదు. బాబా సమాధి స్థితిలో ఉండటం చూసి గ్రామం గ్రామమంతా మసీదులోనే కూర్చున్నారు.
జనులు ఆందోళనగా చూస్తూ ఉండిపోయారు. ఏమీ తోచని స్థితిలో ఉండిపోయారు. కానీ భగత్ మాత్రం బాబా శరీరాన్ని తన ఒడిలో నుండి తొలగించలేదు. శరీరం నిర్జీవమైందని తెలిస్తే జనులు గుండెలు గుభేల్మంటాయి. అందుకే సాయి తన శరీరాన్ని 3 రోజులు అలాగే ఉంచాలని చెప్పి జనులను మోసం చేశాడేమో అని అనిపిస్తుంది. శ్వాస ఆగిపోయింది. ఇంద్రియాలన్నీ నిష్క్రయమయ్యాయి. చలనం ఉన్న సూచనలే లేవు. ముఖంలో కళాకాంతులు మందగించాయి. అతను బాహస్పృహ కోల్పోయాడు. వాక్కు ఆగిపోయింది. పూర్తిగా మౌని అయ్యాడు. ఇక బాబా మరలా స్పృహలోకి ఎలా వస్తాడు? అందరికీ ఇదే పెద్ద ఆందోళనగా మారిపోయింది. 2 రోజులు అలా గడిచిపోయాయి. బాబా స్పృహలోకి రాలేదు. మౌలీలు, మౌలానాలు, ఫకీర్లు వచ్చారు. ఇక ఏం చేయాలో ఆ విషయమై తమ సలహాలను ఇవ్వసాగారు. అప్పా కులకర్ణి, కాశీరాం కూడా వచ్చారు. వారొక దృఢ నిశ్చయానికి వచ్చారు. బాబా తన పరమ ప్రశాంత స్థానానికి చేరుకున్నాడని నిర్ణయించారు. కాబట్టి బాబా దేహానికి చిరవిశ్రాంతిని కలిగించాలని అనుకున్నారు. కొందరు మరికొంతకాలం ఆగి చూద్దాం, ఇలా తొందరపడడం మంచిది కాదు, బాబా అందరిలాగా సాధారణ మనిషి కాదు, బాబా మాటలు నిజమవుతాయి అని అన్నారు. ఇతరులు, ఈ శరీరం మంచులా చెల్లబడిపోయింది, ఇలాంటి శరీరంలోకి మరలా ప్రాణం ఎలా వస్తుంది, మీ మాటలన్నీ చాలా మూర్ఖంగా ఉన్నాయి అని వ్యతిరేకించారు. బాబా చూపించిన చోట సమాధి త్రవ్వండి, అందరినీ పిలవండి, సమయానికి అంత్యక్రియలు చేయండి, అన్ని ఏర్పాట్లు చేయండి అన్నారు. అలా అంత్యక్రియలు చేయాలి, చేయకూడదు అంటూ చర్చలు కొనసాగుతూ పోయాయి. అంతలో 3 రోజుల సమయం కూడా అయిపోయింది. ఆ తెల్లవారుజామున 3 గంటలప్పుడు శరీరంలోకి ప్రాణం తిరిగి వస్తున్న సూచనలు కనిపించాయి. నెమ్మది నెమ్మదిగా బాబా కన్నులు తెరుచుకున్నాయి. శరీరంలో పులకరింతలు కలిగాయి. అవయవాలు కదిలిరుచుకున్నాయి. శ్వాస మరలా ఆడటం మొదలైంది. కడుపు కూడా కదలసాగింది. బాబా ముఖంలో చిరు మందహాసము వెలిగింది. కనురెప్పలు టపటపలాడాయి. శుభహరహిత స్థితి పోయింది. మెలకువ స్థితి రాసాగింది. తాను విస్మరించిన దేహాన్ని మరలా స్మృతికి తెచ్చుకుంటున్నట్లుగా బాబా కనిపించాడు. పోయిన పెన్నిది మరలా దొరికింది, తన వశమైంది. సాయి పూర్తిగా స్పృహలోకి వచ్చాడు. అది చూసి అందరికీ పరమానము ఆనందమైపోయింది. భగవంతుని అనుగ్రహం వల్ల ఒక పెద్ద సంకటం కూడా తప్పిపోయింది. భక్తులు ఆశ్చర్యచకితులయ్యారు. భగత్ బాబా ముఖాన్ని కుతూహలంగా చూశాడు. బాబా నెమ్మదిగా తన మెడను కదిలించాడు. మౌలీలు, ఫకీర్లు తమ ముఖాలను చాటు చేసుకున్నారు. ఇలా ఒక భయంకర సంఘటన తప్పిపోయింది. భగత్ బాబా మాటలను పాటించకపోతే, మౌలీలు ఇచ్చిన సలహాను స్వీకరించినట్లయితే, తన నిర్ణయాన్ని సడలించుకున్నట్లయితే ఎంత భయంకరమైన ప్రమాదం జరిగి ఉండేదో. 43 సంవత్సరాల క్రితం సమాధిని నిర్మించేవారు. ఇక సాయి ప్రియ దర్శనాన్ని ఎవరు పొందగలిగి ఉండేవారు? ఆ దర్శనము మనకెంత ఆనందాన్ని ఇస్తున్నదో కదా. సాయి మరలా పైకి లేచి వచ్చాడు. సమాధి స్థితిని వదిలిపెట్టి లోకోపకారం కోసము, భక్తులకు శాంతి సుఖాలను ఇవ్వడం కోసము సాయి మరలా లేచి వచ్చాడు. కానీ మనం ఇలా అనుకోవడమే కానీ ఇదంతా సాయి చేసినదే. మన కోసం సాయి వచ్చేశారు. ఇది సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి.